జట్టులో ఆడటం కన్నా ప్రత్యర్థి జట్టు బలాలు బలహీనతలను తెలుసుకుంటూ కొత్త ప్రణాళికలు వేయడం చాలా కష్టం. అలాంటి పాత్ర చిన్న వయసులోనే సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది ఆ యువతి. ప్రత్యర్థిని బోల్తా కొట్టించి జట్టును విజయ తీరాలకు తీసుకువెళ్లడంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఫుట్బాల్ క్రీడలో రాణించి అదే ఆటకు అనలిస్టుగా సేవలందిస్తున్న కేరళ యువతి అంజిత సక్సెస్ స్టోరీ ఇది. తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడలపై మక్కువ పెంచుకుంది ఈ యువతి. తల్లిదండ్రులే గురువుగా మారి ప్రోత్సహిస్తే అద్భుత ప్రతిభతో ఫుట్బాల్ క్రీడాకారిణిగా ఎదిగింది. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటి పతకాలు అందుకుంది. ఆటలో మెలకువలు నేర్చుకుంటూనే అనాలిసిస్ పై మక్కువ పెంచుకుంది. రెండు లక్ష్యాలు నెరవేరుతాయని వినూత్న పంతాను ఎంచుకుని రాణిస్తోంది ఈ క్రీడాకారిణి. ఈ యువతి పేరు ఎం అంజిత, కేరళ స్వస్థలం. తండ్రి మణి జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడు. పోటీలకు వెళ్లేటప్పుడు తనను తీసుకెళ్లేవాడు. అలా బాల్యంలోనే ఈ క్రీడను పరిచయం చేశాడు. నాన్నలాగే తను పెద్ద క్రీడాకారిణి కావాలని కలలు కనేది. 8వ తరగతిలో స్కూల్ ఫుట్బాల్ జట్టులో చేరింది ఈ యువతి. స్కూల్ తరపున జూనియర్, ఆపై సీనియర్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది అంజిత. కాలికట్ యూనివర్సిటీ తరపున మ్యాచ్లు ఆడి కెరీర్ను మలుపు తిప్పుకుంది. ఔరా అనిపించే ప్రదర్శన చేసి కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సి మహిళల జట్టులో స్థానం సంపాదించుకుంది. ఆ జట్టు తరపున పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. చిన్న వయసులోనే ఆ అవకాశం రావడం తన జీవితంలో మరచిపోలేని సందర్భంగా చెబుతుంది. ఫుట్బాల్లో చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలే తన మొదటి గురువులని అంటుంది అంజిత. వాళ్ల ప్రోత్సాహంతోనే నేను ఇంత దూరం రాగలిగానని చెబుతోంది. కోచ్ షరీఫ్ ఖాన్ తనలోని నైపుణ్యాలను మరింత మెరుగుపరిచారు. ఉన్నత స్థాయి క్రీడాకారిణి అవుతావంటూ ప్రోత్సహించారు. ఆయన అందించిన చేయూత తనను మరో స్థాయికి తీసుకువెళ్లాయని అంటోంది. I would like to say that my power is my family, my strength is my family. And I would like to say that I belongs to a football family. My father was a football player. He was a keeper. And my cousin brother, he played for Kerala Police. His name is Prashant. And my cousin sister, her name is Malavika. She played for Kerala Blasters and now playing for Sedu FC. First of all, they don't know. The video analyst, performance analyst, they don't know. They all focused on playing. From my childhood, I give importance to both my football career and education. I want to think different and I want to work different than others. That's why I choose a video analyst. మైదానంలో జట్టుతో కలిసి ఫుట్బాల్ ఆడటమే కాక ఈ రంగంలో వేరే అవకాశాల గురించి ఆసక్తి చూపించేది అంజిత. ముఖ్యంగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ అనాలిసిస్ పై అవగాహన తెచ్చుకుంది. కేరళ బ్లాస్టర్స్ రిజర్వ్ జట్టుతో కలిసి ఆడుతున్నప్పుడు విశ్లేషకుడిగా ఉన్న ఆనంద్ వర్ధన్ ని చూసి స్ఫూర్తి పొందింది. ఆటలో ప్రత్యర్థుల తీరును ఆయన విశ్లేషించే తీరుకి ఫిదా అయ్యానని, అప్పుడే ఈ రంగంలో రాణించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెబుతోంది. Signed a professional contract. I signed for Gokulam Kerala FC. Before that, I am a professional footballer. Played for Kerala Blasters and Mumbai Knights. I started my football journey from my 8th standard. My coach is Nidish and my physical education teacher, Preeti Mold. I played for Kerala junior team and senior team. After that, I completed my graduation from St. Joseph College, Irinalakuda. From there, I played for Calicut University.
అండ్ ఆఫ్టర్ దాట్ ఐ జాయిన్డ్ కేరళ బ్లాస్టర్స్ దెన్ ముంబై నైట్స్ అండ్ పార్టిసిపేటెడ్ ఇండియన్ ఉమెన్స్ లీగ్. నౌ ఐఎమ్ పర్సూయింగ్ ఎంకామ్ అట్ కార్మెల్ కాలేజ్ మాలా. ప్రత్యర్థి జట్టు బలాలు బలహీనతలు తెలుసుకుంటూ కొత్త ప్రణాళికలు వేయడం ఆసక్తి కలిగించింది. దాంతో అనాలిసిస్ వైపు మళ్లింది అంజిత. ఇందుకోసం ప్రొఫెషనల్ ఫుట్బాల్ స్కౌట్స్ అసోసియేషన్ నుంచి సంబంధిత కోర్సు పూర్తి చేసింది. నైపుణ్యం సంపాదించి పూర్తిగా ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్ట్ అయ్యింది. దాంతో భారత్ లోనే తొలి మహిళా ప్రొఫెషనల్ ఫుట్బాల్ వీడియో విశ్లేషకురాలిగా నిలిచింది అంజిత. First we want the focus, hard work, patience and understand where the weakness and strength of a player and a match. I'm a Cristiano Ronaldo fan. I watch all the games and I like his hard work. ప్రస్తుతం గోకులం కేరళ మహిళా జట్టుతో కలిసి పనిచేస్తూ విశ్లేషకురాలిగా సూచనలిస్తోంది అంజిత. తన సమయస్ఫూర్తితో ఎన్నో మ్యాచ్ల్లో జట్టు విజయానికి ప్రణాళికలు చేసింది. ఇదే విశ్వాసంతో భవిష్యత్తులో కోచ్గాను ఎదగాలనుకుంటున్నట్లు చెబుతోంది. క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని అంటోంది.